నమస్తే అన్న. మీ కన్సమ్ హోటల్ అట్లా అనేది కుప్పంలో చాలా వరకు ఫేమస్ అనేసి విన్నాము. బిర్యానీ అట్లా అంటేనే మనకి అందరికి తెలుసును, టేస్ట్ బాగుంటుంది, క్వాంటిటీ కూడా బాగుంటుంది అట్లా అనేసి ప్రతి ఒక్కరు చెప్తున్నారు. అది ఏమి, ఎలా చేస్తారు, ఏమి, ఎన్ని సంవత్సరాల నుండి ఉంది, ఎట్లా ఉంది అట్లా అనేసి మాకేమన్నా చెప్పగలరా? బిర్యానీ అంటే కుప్పంలో ఫేమస్ హోటల్ అంటే కందసామి. కందసామి అవును. నమస్తే అన్న. నమస్తే. మీ కన్సమ్ హోటల్ అట్లా అనేది కుప్పంలో చాలా వరకు ఫేమస్ అనేసి విన్నాము. బిర్యానీ అట్లా అంటేనే మనకి అందరికీ తెలుసును, టేస్ట్ బాగుంటుంది, క్వాంటిటీ కూడా బాగుంటుంది అట్లా అనేసి ప్రతి ఒక్కరు చెప్తున్నారు. అది ఏమి, ఎలా చేస్తారు, ఏమి, ఎన్ని సంవత్సరాల నుండి ఉంది, ఎట్లా ఉంది అట్లా అనేసి మాకేమన్నా చెప్పగలరా? చేతనిది వచ్చి మా తాతగారు వచ్చి 65 ఏళ్ళ ముందు స్టార్ట్ చేసింది అనమాట. ఇది ఇప్పుడు మేము అట్లా ఫాలో చేసుకొస్తున్నాము. తాత దీంట్లో మంచి అన్ని రకాల ప్రతి ఒక్కటి నాణ్యతమైన ఇది వాడతాము. అన్ని క్వాలిటీకి ఏమాత్రం మనము కాంప్రమైజ్ కాలం అనమాట. కాబట్టి ఆ ఇది అట్లే మెయింటైన్ చేసుకొస్తున్నాం. కాబట్టి అన్నీ ఇప్పుడు కరెక్ట్గా అదే ఇది ప్రాసెస్ అది జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మాది బ్రాంచెస్ 3 అయినాయి కుప్పంలోనే. అన్ని చోట్ల అదే సేమ్ ఒకే టేస్ట్ ఉంటుంది, ఒకే ఇది ఉంటుంది, చాలా బాగుంటుంది. మీ 3 బ్రాంచ్లో కూడా ఒకే చోట్ల వచ్చేస్తారా, లేకపోతే సపరేట్ సపరేట్గా వచ్చేస్తాం? చేతన్ సపరేట్, ఇక్కడ సపరేట్, అక్కడ సపరేట్ అనమాట. ఇప్పుడు ప్రతి చోట్లను కట్టెలపోయి మీద చేస్తారా? మొత్తం కట్టెలపోయి, మొత్తం కట్టెలపోయి. ఏది గ్యాస్ ఏది వేస్తూ వాడము, మొత్తం కట్టెలపోయి. రైస్ కానీ, మటన్ కానీ, చికెన్ కానీ ఏదైనా కానీ దగ్గర నీట్గా క్లీన్గా ప్రతి ఒక్కటి పద్ధతిగా నీట్గా ఇచ్చేసుకుని దగ్గర ఉండి నీట్గా ఇచ్చేసుకుంటాం. కాబట్టి ఇది కరెక్ట్గా మెయింటైన్ చేస్తాం. ఎక్కడ ఏదైనా కానీ ఏదైనా రేటు పెరిగిందనేసి దాంట్లో మనము కాంప్రమైజ్ అయ్యేది, ఇది తగ్గించాలా అది తగ్గించాలా అంటే దీంట్లో టేస్ట్ వరకు ఏది దీంట్లో కాంప్రమైజ్ వస్తాము. అంటే అప్పుడు తాత పెట్టినప్పుడు ఏం క్వాంటిటీ ఎలా? సేమ్ అదే దీంట్లో, అదే అదే దీంట్లో మేము కంటిన్యూ చేస్తూ ఉన్నాము. దేవుని దేవుళ్ళ బాగా జరుగుతా ఉంది, హ్యాపీగా ఉంది, సూపర్గా ఉంది. మీరు ఎట్లా వచ్చినారు? మీరు తాత నుండి అట్లే హోటల్లోనే ఉండిపోయినారు? మీరు స్టడీస్ అదంతా ఎట్లా? నేను డిగ్రీ దాకా చదివినాను, మళ్ళీ డిస్కౌంట్ అయిన తర్వాత మళ్ళీ ఏమిటంటే ఇప్పుడు మనం ఒకరి దగ్గర వచ్చేసేదానికన్నా మనం ఒక 10 మందికి జాబ్ ఇవ్వచ్చు కదా అనే దీంతో మన కాలేజీ కాబట్టి చేసుకుని మన ధర 10 మందికి మనం జీవన ఆదర్శనము. అందరూ హ్యాపీగా బాగున్నారు. మాస్టర్లు ఎంతమంది ఉన్నారు, వర్కర్స్ ఎంతమంది? మా దగ్గర మాస్టర్లు ఒక 4 ఉన్నారు. మా హెల్పర్స్ అంతా చేరేదా 10 మంది దాకా వర్క్ చేస్తారు మా. ఇది పొద్దున్న టిఫిన్ ఐటమ్స్ ఏమంటుంది? మధ్యాహ్నం మార్నింగ్ టిఫిన్ అంటే మామూలుగా వచ్చి ఇడ్లీ, దోశ, పొరోటా, పాయా ఉంటుంది, లివర్ ఉంటుంది, బోటి ఉంటుంది. టిఫిన్ వరకు ఇది ఉంటుంది. మళ్ళీ మధ్యాహ్నం అయితే చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, రైస్ ఐటమ్ పెట్టినాము, బోటి ఫ్రై ఉంటుంది, తలకూర ఉంటుంది, చేపల పులుసు ఉంటుంది, చేపల పులుసు ఉంటుంది, చికెన్ రైస్, ఎగ్ రైస్, కబాబు అన్నీ ఉంటాయి. అన్నిటికీ ఒకే మాస్టా, లేకపోతే సపరేట్ సపరేట్? లేదు, దాని వేరే వేరే సెక్షన్ సపరేట్ సపరేట్గా పెట్టినాం. కాబట్టి బిర్యానీ సెక్షన్ వేరే, బోటి చికెన్ మటన్ సెక్షన్ వేరే, అన్నీ సపరేట్ సపరేట్గా. ఎందుకంటే అన్నీ ఒకసారి టైం కావాలి కాబట్టి ఒకరే చేసే టైం ఎక్కువైపోతుంది. దానివల్ల మేము టైం వేరే వాళ్ళు పెట్టి మాస్టర్ చేయించుకుంటూ ఉంటాము. బిర్యానీ మాస్టర్ దగ్గర ఉన్నాము. బిర్యానీ రెసిపీ ఎలా చేస్తూ ఉన్నారు, ఏమి అలా అనేది మనం చూస్తూ ఉన్నాం. ఆయిల్ వేసినాము 5 లీటరు, 25 కేజీ రైసు, 25 చికెను, ఇక ఉల్లిపాయలు వేసినాము, అల్లం వేయాల, ఇప్పుడు యాలకులు పట్టా అంతా వేసినాము. ఇంకా మటన్ బిర్యానీ, బోటి లివర్, చికెన్ మసాలా. నేనా 15 ఏళ్ళుగా చేస్తున్నాను సార్. అదృక్ క్లాస్ ఉందా? టమాటోనా? 5 కేజీలు. సార్ ప్రతిరోజు ఎంత చేస్తారు? 20 వేస్తాం సార్. 20 టైం పెట్టి వేస్తాం సార్. ఇంకా కావాలి కేజీలకు ఎంత రైస్ వేస్తారు? 25 సార్. 25కి 25. 25కి 25కి
ఎక్స్ట్రా కూడా వేసుకోవచ్చు, ఒక 5 కేజీల రైస్ ఎక్కువ, కానీ కరెక్ట్గా వేస్తాం సండే కదా, మామూలుగా అంటే వేసుకుంటాను. అంటే ఈక్వల్గా వేయాలి. అవును సార్. రైస్ చికెన్ సార్, పర్ఫెక్ట్గా వస్తుంది సార్. మిర్చి పొడి అప్పు రకాలమా? మటన్ మసాలా, చికెన్ మసాలా, గరం మసాలా, లేదు సార్ మామూలుగా మేమంతా కాశీ అంతా శక్తి మిరుపుడి, శక్తి మసాలా అన్ని అదే సార్, వేరే అదే సార్. సొంతంగా ఏది మీరు? అది జాజి పువ్వు అదంతా వేస్తాము, అది మిక్సింగ్ వేసుకొని పొడి చేసుకొని వేస్తాము. స్మెల్కి చాకుదా పెరిగే ఎర్ర నిమ్మకాయ అవును సార్. ఎంత క్వాంటిటీ వేస్తాం పెరిగి సార్? 2 వేస్తాం సార్, 2-1 అట్లా. అవును సార్. నిమ్మకాయ వేయాలా పిండేలా? అవును సార్. సార్ ఫస్ట్ దీంట్లో రైస్ 2 పొంగులు వచ్చే వరకు పెట్టుకుంటాము, తర్వాత ఎత్తి మా దమ్మ వేసేకి రైస్ మక్కెర్లు వేసుకుంటాము. ఇది ఎల్లో సార్, దాంట్లో సార్ అట్లా ఉన్నాను సార్. ఉంది ఉంది ఒక 25 నిమిషాలు సార్, 25. లేదు సార్. ఎట్లా ఎట్లా కలర్ చేంజ్ అయిపోయింది రైస్? అవును సార్. అది శక్తి మీరు ఇప్పుడు వేస్తాం సార్, డబుల్ వచ్చేస్తాం. ఇంకేం కలర్ వేయరా? ఫుడ్ కలర్ వేస్తారా? వేయరా? వేయలేదు సార్. ఫుడ్ కలర్ ఏమి వేయరా? అదే గ్రీన్ వేస్తాము, అదే డబుల్ కలర్ వచ్చేస్తాం. ఎల్లో వేస్తాము. అవును సార్.
మసాలా వేస్తానే రెడ్ కలర్ అది పీసులా సార్ ఇప్పుడు బిర్యానీ తిన్నారు కదా, ఎలా ఉండింది ఏమి? బిర్యానీ అంతా బాగానే ఉంటుందా? మేము దాదాపుగా ఇక్కడ 5 ఏళ్ళ నుంచి వెళ్ళి షాప్లో పనిచేస్తాము. మేము ఎప్పుడైనా ఇక్కడ వచ్చి పార్సల్ తీసుకుని బాగానే ఉంటుంది. అంటే 5 ఇయర్స్ ఇంకా ఇక్కడ 5 ఇయర్స్ నుంచి 5 ఇయర్స్ మేము ఫుడ్ పార్సల్ అయినా కానీ ఇక్కడ ఇక్కడే ఇంకా గడపం. బిర్యానీ అంటే కుప్పంలో ఫేమస్ హోటల్ అంటే కందసామి. కందసామి అవును, 5 ఇయర్స్ ఇక్కడే తింటా ఉన్నాము. అన్న కానీ మాకు కానీ ఇప్పుడు మాట్లాడే విధానం తీరు కానీ మాకు అన్నీ బాగానే ఉంటుంది. ఫ్యామిలీ మెంబర్ ఉంటారండి, మా దగ్గర ఓనర్ లాగా ఉంటారు, ఫ్యామిలీ మెంబర్ లాగా ఉంటాడు. మనకేమన్నా కావాలంటే నా అంటే ఓకే తీసుకో అని ఎలా ఉంటారు. మంచి మాట్లాడితే బాగా నేర్చుకుంటారు. పైన మేము బయట ఉన్నామో ఇట్లా వర్క్ చేసి నా అంటే పర్సనల్ తీసి పంపించేస్తాం. ఓకే థ్యాంక్ యూ. నా కుప్పంలో కందసామి హోటల్ అంటే ఇంత ఫేమస్ కదా, దీన్ని ఇది అచీవ్మెంట్గా ఫీల్ అవుతున్నారా ఎలా? ఖచ్చితంగా అమ్మా, ఎందుకంటే ఇప్పుడు మేము చెప్పినట్టు 65 ఏళ్ళుగా మా తాతగారి హోటల్ స్టార్ట్ చేసి అన్నమాట. దాన్ని మేము కరెక్ట్ అదేవిధంగా ఆయన చెప్పిన మా విధానాన్ని చెప్పిన దీన్ని ఫాలో చేసుకుంటూ మనం వచ్చే కస్టమర్తో మనం ఎట్లా మాట్లాడాలి, వాళ్ళ దగ్గర ఎట్లా బిహేవ్ చేయాలా అనే మాట్లాడే తీరు కానీ వాళ్ళ దగ్గర మనం మేమేం చెప్తున్నామంటే ప్రతి వచ్చే ప్రతి కస్టమర్ని మేము ఒక కస్టమర్ కాకుండా ఒక గెస్ట్లా భావిస్తాము. అది మాకు ఒక ప్లస్ పాయింట్. కాబట్టి ప్రజలు మాపైన అంత ఆదరణ చూపిస్తున్నారు. అదేవిధంగా మేము కూడా దీంట్లో డబ్బు ఒకటే కాదు, వాళ్ళతో ఇదిగా ఉండాలని దీంతో మేము చేస్తున్నాము. అంటే కుప్పంలో ప్రతి చోట్లను కందసామి హోటల్ అట్లా అంటే తెలియని వాళ్ళు ఎవరు లేదు. అంత ఇంత ఉండేటప్పటికి వేరే బ్రాంచెస్ ఏదైనా కొత్తగా ఓపెన్ చేయాలా అనేసి ఏమన్నా ఐడియాస్ ఏమైనా ఉందా? అవకాశం అయితే ఉంది మా, ఖచ్చితంగా ఉంది. ఇంకో బ్రాంచ్ కూడా ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉంది. ఒకవేళ ఓపెన్ చేస్తే అది సపరేట్గా వేరే వాళ్ళు ఎవరన్నా మెయింటెనెన్స్ పెట్టుకోండి, లేకపోతే మొత్తంగా మీరే ఇచ్చేసుకోండి? దీంతో మనం చేసుకోబోతున్నాం. అంతేగాని వేరే వాళ్ళంటే మన దీంతో పెట్టి మనమే మెయింటైన్ చేస్తాము. ఇప్పుడు వేరే వాళ్ళు తిన్నప్పుడు అక్కడ ఏమైనా వేరే దీంట్లో మనకేమైనా టేస్ట్లో కానీ తేడంతా రాకుండా దాన్ని మనకు దగ్గరుండి నీట్గా ప్రతి ఒక్కటి మేము చేసేటప్పుడు ప్రతి ఒక్కటి అన్నీ ప్రతి ఒక్కటి ఖచ్చితంగా చెక్ చేస్తాము. చెక్ చేసి ఇక్కడ మనము కస్టమర్ ఇచ్చేస్తాం అనమాట. లే అదేనా ఇది ప్రామాణిక అట్లే మనం వేస్ట్గా పక్కన పెట్టేస్తాం అనమాట. అస్సలు వచ్చే నేను విన్నాను క్వాంటిటీ వచ్చేసి చాలా వరకు ఇస్తారు అట్లా అనేసి, అది ఎలా అది ఎలా ఎలా మేనేజ్ చేస్తారు మీరు? మెయిన్ అంటే అదేమంటే మా మామూలుగా వచ్చి మన అంగడికి వచ్చిపోయిన తర్వాత తృప్తిగా ఉండాలా, ఫుల్గా కడుపు నిండుగా అన్నం పెట్టాలనేది డబ్బు తర్వాత ఇచ్చిన అమ్మా వచ్చిన తర్వాత తృప్తిగా కడుపు నిండుగా అన్నం పెట్టాలనేది మా తాతగారు మాకు చెప్పిన విధానం. అది దాన్ని మేము ఎప్పుడు ఫాలో చేస్తున్నాము. తక్కువ రేటుతో ఎక్కువగా ప్రజలకి ఇది అందుబాటులో ఉంటాం మేము. మీ తాతగారు అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఒకే? ఖచ్చితంగా అమ్మా, ఖచ్చితంగా అదే ఇది ఫాలో చేసుకుని అదే విధంగా మేము ఫాలో చేస్తున్నాం అన్నమాట. థ్యాంక్స్. ఓకే ఫైన్. ఎన్ని కేజీలు వేస్తారు? డైలీ 2 కేజీలు వేస్తాం సార్. లివర్ 2 కేజీలు డైలీ? డైలీ డైలీ మన హోటల్లో ఏమైనా బోటీ ఉంటుంది. ఫస్ట్ లివర్ రెడీ అవుతుంది, తర్వాత బోటీ, చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, వైట్ రైస్ ఉంటుంది, పొరోటా ఉంటుంది, చికెన్ రైస్, ఎగ్ రైస్, ఫ్రైడ్ రైస్, గోబీ రైస్ ఉంటుంది సార్. ప్రతిరోజు ప్రతిరోజు సండే ఒక దినం గోబీ రైస్ అదే ఉండదు, ఆయన మాస్టర్ లీవ్. టిఫిన్ ఐటమ్ ఏమేమి చేస్తారు? వద్దిన సార్ మామూలు దోశ ఉంటుంది, ఇడ్లీ, పూరి, ఎగ్ దోశ, ఎగ్ పొరోటా, ఎగ్ పొరోటా. మీరు ఇక్కడ ఏమైనా? మేమంతా బిర్యానీ ఐటమ్ సార్. నేను టీ షాప్లో ఉంటాను కొంచెం, నేను తర్వాత బిర్యానీ టైంకి ఐటమ్ రెడీ చేసుకుంటాము. ఎర్రగడ్డలు, టమాటాలు, అవును సార్. మిచ్చం అవును సార్, మిచ్చం అంతా ఆయన వైట్ రైస్ అదంతా ఆయన చేస్తారు. ఇప్పుడు రైస్ ఎత్తే లేదా ఆయన సపరేట్గా అవును. నమస్తే అన్న. ఇప్పుడు తిన్నారు కదా, ఎలా ఉంది? బాగుంది భోజనం, బాగుంది. ఎన్ని సంవత్సరాలు? అప్పుడప్పుడు కుప్పానికి వచ్చినప్పుడు ఆడ ఇంగిడే తిన్నారు. మీరు యా ఊర్లోంది? మాది శాంతిపురం. శాంతిపురం నుండి ఇక్కడికి వస్తారు? శాంతిపురం నుంచి ఏదో పనికి వచ్చినప్పుడు తింటాం. ఇక్కడ బాగుంది కానీ ఖచ్చితంగా ఇక్కడ ఇక్కడే తింటారు. బాగుంది. సరే థ్యాంక్స్.